ఓకే నమస్కారం గాయ్స్ మీకు ఒక ఈ రోజు మనకు రాబోయే పండుగ గురించి మీకు ముందుగా ఒక వీడియో అది చేస్తున్నాను పండుగ వచ్చేస్తుంది కదా ఆ పండుగకు కావాల్సిన మన పిండి మిషన్ కూడా మనం రెడీ చేసుకోవాల్సిందే ఉంటుంది ఇప్పుడు అసలు మనం ఏ పండుగ వస్తుంది ఒక వారం పది రోజులు అయితే సంక్రాంతి స్టార్ట్ అవ్వబోతుంది సంక్రాంతికి సంబంధించి మిర్చి మిషన్ కానివ్వండి పల్వరైజర్ కానివ్వండి లేకపోతే స్టోన్ స్టీల్ మిషన్ కానివ్వండి మిషన్లన్నీ పండుగ వస్తుంది కదా మిషన్లను శుభ్రం చేసుకోవడం గ్రీస్ పెట్టడం లేకపోతే కడుక్కోవడము చేస్తాం కదా మనం కూడా పండుగకు రెడీ అవుతాం కొత్త బట్టలు వేసుకున్న కొత్త కొత్త రెడీ అవుతాం కదా అదేవిధంగా మనం కస్టమర్లు ఆకర్షించడానికి కూడా మనం మిషన్ని శుద్ధిగా ఉంచుకోవాలి అదేవిధంగా దాన్ని రెడీ చేసుకోవాలి బేరింగ్లో గ్రీస్ ఉంటే గ్రీస్ పెట్టుకోవాలి లేకపోతే అన్న మిషన్ ఖరాబ్ ఉంటే ఖరాబ్ చేసుకోకుండా దాన్ని మంచిగా శుద్ధిస్తట్టు జాలి లేకపోతే జాలి తెచ్చుకోండి ఈ విధంగా అయితే మీరు శుభ్రపరచుకోవాలైతే ఉంటుంది ఎందుకంటే సంక్రాంతి సీజన్ ఎందుకంటే ఇప్పుడు దాదాపు ఏం లేకున్నా ఒక సంక్రాంతి లోపు అయితే 5,000-10,000 అయితే ఈజీ చేయొచ్చు సిటీలో ఉన్న వాళ్ళు మాత్రం 20,000 దాకా అయితే కుమ్ముకోవచ్చు ఎందుకంటే ఏ సంగల పిండి పెట్టినా కానీ కిలోకి 10 రూపాయలు అయితే తీసుకోవచ్చు దాదాపు అంటే ఒక 10 కిలోలు పెట్టినా కానీ 100 రూపాయలు అయితే ఇటు ఎంతసేపు సెకండ్కు 1 కిలో పోతుంది సెకండ్కు హాఫ్ మినిట్లా 2 కిలోల దాకా గుంజేస్తుంది మిషన్ అనేది అంటే 30 సెకండ్లలోనే కిలా లేకపోతే 2 కిలోల దాకా అయితే మిషన్ అయితే గుంజేస్తుంది అంత ఫాస్ట్ ఉంటుంది సెకండ్ అది ఎంత అంటే పొద్దున్న దాకా పట్టిందనుకో కమ్సెకమ్ ఒక 2,000-3,000 రూపాయల దాకా లాభం పొందవచ్చు సిటీలో ఉన్న వాళ్ళు అయితే 4,000-5,000 దాకా ఈజీగా పొందవచ్చు ఈ సంగీల పిండితోటి ఎందుకంటే ఈ సీజన్ అనేది సంక్రాంతి ఒక 3-4 రోజులు ఉందనగానే స్టార్ట్ అవుతుంది గిరాకీ అనేది అదేవిధంగా ఇటు పొడి పిండి వస్తుంది అటు తడి పిండి వస్తుంది అప్పుడు మీరేం చేయాలంటే ఈ రెండింటిని బేస్ చేసుకోవాలి అటు పొడి పిండి తయారు చేసుకునేటట్టు మిషన్ సాపేసి ఉంచుకోవాలి గాలలు తగ్గితే గాలలు సెట్ చేసుకోండి అదేవిధంగా ఇప్పటి నుంచి సెట్ చేసుకున్నారు అనుకోండి అవరవరకు వచ్చేసరికి మిషన్ అనేది మంచిగా సెట్ అవుతుంది బరాబర్ సెట్ అవుతుంది ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది ఆ సంక్రాంతి పండుగ వరకు మంచి సాపై ఉంటుంది అన్నట్టు ఇక అంటే ఏమన్నా సౌండ్ లేకుండా మంచిగా ఫినిషింగ్గా మంచి నడుస్తుంది మీరు ఇప్పటి నుంచి అట్లే నడుతుంది అని అట్లా నడిపించుకున్నారు అనుకోండి మిషన్ అనేది ఊకే ఇప్పాల్సి ఉంటుంది అదేవిధంగా దాన్ని తుడిసి మళ్ళా గీకి అలా ముంగళ తుడిసి చేసినామనుకో మనకు అచ్చే గిరాకి కూడా దెబ్బతింటుంది అదొకసారి ఆలోచించండి అదేవిధంగా మిర్చి పట్టే మిషన్ ఉంటుంది కదా ఇంకా సెకండ్ల పిండి వస్తాం ఆ మిషన్ ఎలా ఉందో ఎన్ని రోజులు అవుతుంది మనం పక్కెట్టేసి ఏప్రిల్లా పక్కెట్టినామంటే మిషన్ జూన్కి ఇవ్వదు జూన్ జూలై దాకా అయితే నడిచింది జూన్ లాస్ట్ అనుకో జూలై లాస్ట్ ఎండింగ్ దాకా నడుస్తుంది మిర్చి మిషన్ అనేది ఆ మిర్చి మిషన్ కూడా ఇప్పుడు తుబ్బట్టి పోయి ఉంటుంది దాని మీద అనేది కొంచెం కడిగేసా లేకపోతే మైనర్ రిపేర్లు ఉంటాయి వెయిట్ మిషన్ కడుకొని చేయించుకోవడమా దగ్గర రిపేరింగ్ సెంటర్లో పోతే ఇట లేకపోతే దాన్ని పెయింట్ వేయడమా ఆ విధంగా మీరు మెరిసేటట్టు చేశారనుకోండి జనాలు చూసే అవక్కయ్యేటట్టు ఉండాలి ఆ విధంగా చేసుకున్నట్లయితే మనకు గిరాక్ అనేది వీళ్ళు ఎప్పుడప్పుడు శుభ్రం చేసుకుంటారు మంచి ఉంచుకుంటారు కాదని ఎక్కువ గిరాక్ వస్తుంది మనకు ఆ విధంగా మనం గిన్నెని అనేది డెవలప్ చేసుకోవాలి మనం మాట్లాడేటప్పుడు స్కిల్స్ డెవలప్ చేసుకుంటాం కదా అదేవిధంగా ఈ గిన్నె స్కిల్స్ను డెవలప్ చేయాలి అంటే యాక్టివ్ అయ్యేటట్టు చేసుకోవాలన్నట్టు ఏ సౌండ్ రాకుండా మంచిగా బరాబర్ నడిచేటట్టు చేసుకున్నాం అనుకోండి ఏ బాధ ఉండదు అదేవిధంగా ఈ పల్వరైజర్ మూడించేది ఉంటుంది చూడు ఇందులో కూడా సెకండ్ హ్యాండ్ పిండి అనేది పట్టచ్చు కావాలంటే 4.5 జాలు తెచ్చేసి దాంట్లో వేసేసి చూడండి అది కూడా బ్రహ్మాండంగా వస్తుంది నేనైతే ఇప్పుడు దాదాపు పొడి పిండి అయితే స్టోన్ మిషన్లో పడుతున్నాను బర్లకు కానీ ఇంకా ఏమైనా ఇతర ఇతర పిండిలు వస్తే రాళ్ళ మిషన్లో వేస్తున్నాను దాని తర్వాత ఇప్పుడు సెకండ్ హ్యాండ్ పిండి వచ్చింది అనుకోండి మన ఇప్పుడైతే నేను పల్వరైజర్ లేదామని చూస్తున్నాను ఐరన్ మిషన్లో ఇంతకుముందు అయితే స్టోన్ మిషన్లో పట్టేటండి ఎందుకంటే 2 రోజులకు ఒక్కొక్కరు 3 రోజులకు ఒక్కొక్కరు ఇప్పుడు క్రిస్మస్ పండుగ ఉంది కదా ఈ క్రిస్మస్ పండుగ కూడా చాలామంది పట్టించుకుంటుంటారు మీరు కూడా మిషన్స్ అయితే సాఫ్ చేసుకోండి మీకు స్టోన్ మిషన్ ఉంటే సాఫ్ అవసరం లేదండి పాత ఇప్పుడు మిర్చి మిషన్ ఉంటుంది కదా దాని సంక్రాంతి ఒక 3-4 రోజులు ఉంది గిరాక స్థానంగా ఒక వారం రోజుల ముందు సాఫ్ చేసుకుంటే కొంచెం కొంచెం నడిపించుకుంటుంటే ఫ్రీ అయిపోతుంది మిషన్ అనేది బేరింగ్లకు గ్రీజ్ పెట్టేసుకొని అది రెడీ చేసుకుంటే అది ఫ్రీ అయిపోతుంది అదేవిధంగా స్టోన్ మిషన్ ఉంటే కూడా లాభమే మీకు స్టోన్ మిషన్లో సీగా పట్టేయచ్చు ఈ గైస్ ఈరోజు మిర్చి మిషన్ గురించి వివరాలు
నేను చెప్పిన విషయాలు మీకు అర్థమైన అనుకుంటున్నాను. ఈ విషయాలు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. మన గిరివాసులు అందరికీ రెడీ కమ్ అని చెప్పండి. ఎందుకంటే మనకు పండుగకు మాత్రమే వస్తుంది కిరాకి, అట్టప్పుడు అట్టట్టిగానే ఉంటాం. ఎందుకంటే సంక్రాంతి కానీ, దసరా కానీ, ఉగాది కానీ, తదితర ఏ పండుగ వస్తుందో ఆగస్ట్ పండుగ కానీ, ఇలాంటి పండుగలప్పుడే మనకు మీద పడ్డట్టు ఉంటారు జనం. అదే రండి, మేల్కొండి, ఇల్లు ఇవ్వండి, ధన పనులు చేసుకోండి. ఓకే, మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం అయితే.